నమస్కారం. ఒక బిజినెస్ మ్యాన్ తన వ్యాపార పని మీద ఒక ఊరికి బయలుదేరాడు. ఆ ఊరు చేరిన తర్వాత పని చూసుకొని లంచ్ టైం అవటంతో భోజనం చేయటానికని ఒక హోటల్కి వెళ్ళాడు. భోజనం ఆర్డర్ చేసి భోజనం చేస్తూ ఉండగా ఒక సర్వర్ హడావిడిగా ప్రొప్రైటర్ క్యాబిన్లోకి వెళ్ళటం, ఆ ప్రొప్రైటర్ గబగబా బయటకు వచ్చి హోటల్ బయటికి వెళ్ళటం, ఆయన వెనకాలే కొంతమంది స్టాఫ్ పరిగెత్తటం చూశాడు. ఆయన భోజనం చేస్తున్న మిగతా వాళ్ళు ఏం జరిగిందో అన్నట్టు ఆతృతగా చూడసాగారు. కాసేపటికి వాళ్ళంతా ముందు నడుస్తూ వెనక ఒక పెద్దామిని హోటల్లోకి తీసుకొస్తున్నారు. ఆవిడ్ని మర్యాదగా తీసుకుని వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు. ఆవిడ భోజనం చేస్తున్నంతసేపు హోటల్ ప్రొప్రైటర్ ఆవిడతో కబుర్లు చెప్తూ ఆమె పక్కనే చేతులు కట్టుకుని నుంచున్నాడు. ఆమె కూర్చోమన్నా కూడా కూర్చోలేదు, అలా చేతులు కట్టుకుని నుంచునున్నాడు. ఇద్దరు వెయిటర్స్ పక్కనే సర్వ్ చేయటానికి అటెన్షన్లో నిలబడి ఉన్నారు. అసలు ఎవరామె, ఎందుకు వీళ్ళంతా ఆమెకంత గౌరవం ఇస్తున్నారు అని అక్కడున్న అందరి మనసులో ఇదే ఆలోచన. ఇక ఉండబట్టలేక ఈ బిజినెస్ మ్యాన్ ఒక వెయిటర్ని పిలిచి అడిగాడు ఆమె ఎవరు అని చెప్పి. సార్, నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పి ఆ వెయిటర్ వెళ్ళిపోయాడు. ఈయన భోజనం పూర్తయినా కూడా క్యూరియాసిటీ చంపుకోలేక అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి ఆమె మీల్స్ చేసి వెళ్తూ ఉంటే మళ్ళీ ప్రొప్రైటరు స్టాఫ్ అందరూ బయట వరకు వెళ్ళి ఆమెని గౌరవంగా సాగనంపి వచ్చారు. అప్పుడు ఈ ప్రొప్రైటర్ ఆ బిజినెస్ మ్యాన్ దగ్గరికి వచ్చి, సార్ మీరు ఆమె ఎవరు అని అడిగారుట కదా, ఆమె మా టీచర్ అని చెప్పి చెప్పాడు. ఓ, టీచరా అన్నాడు బిజినెస్ మ్యాన్. అదేంటి సార్ అంత సింపుల్గా టీచరా అని అంటారు, ఆమె కనుక లేకపోతే మేమంతా ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉండేవాళ్ళమే కాదు. మేము చదువుకునే రోజుల్లో మా అంత అల్లరి బ్యాచ్ లేదని చెప్పి స్కూల్ మొత్తం అందరు టీచర్లు అనుకునేవాళ్ళు. మా మీద కంప్లైంట్స్, వాళ్ళ చేతుల్లో దెబ్బలు ఎప్పుడూ తింటూ ఉండేవాళ్ళం. అప్పుడు వచ్చారు ఈ టీచర్ మా స్కూల్కి, చాలా ఓపిక్గా ఉండేవారు. ఆమె వచ్చిన ఒక నెల తర్వాత ఒకరోజు ఆమె మా అందరినీ ఒక్కొక్కళ్ళని పిలిచి చేతిలో ఒక చీటీ పెట్టారు. ఆ చీటీలో మా అందరిలో ఉన్న ఒక్కొక్క మంచి గుణం రాసి ఉంది. మా మొత్తం బ్యాచ్కి వచ్చిన మొట్టమొదటి ఎప్రిషియేషన్ అది. ఆ రోజు నుంచి అటువంటి చీటీ మళ్ళీ ఎప్పుడు ఇస్తారా టీచర్ అని చెప్పి ఎదురు చూసేవాళ్ళం. అలా మా బ్యాచ్ పిల్లల మంచి గుణాలు ఒక్కొక్కటిగా ఆవిడ చెప్పేవాళ్ళు. అలా చెయ్యటం వల్ల మాలో మార్పు రావటం మొదలైంది. మెచ్చుకోలేని మించిన సంజీవని మరొకటి లేదు. టీచర్ చేసింది చాలా చిన్నగా కనిపించినా అది మా జీవితాలని మార్చేసింది. నన్ను, నా హైట్ని ఒక్కసారి చూడండి. టీచర్ చెప్పబట్టి జులాయిగా తిరిగే నేను బాస్కెట్బాల్ ఆడేవాడిని. ఆమె చెప్పినట్లే నేషనల్స్కి కూడా సెలెక్ట్ అయ్యాను. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్, హైకోర్టు జడ్జి కూడా ఆమె స్టూడెంట్సే. ఈరోజు మేమంతా
మంచి పొజిషన్లో ఉన్నాము అంటే అప్పుడు ఆమె చెప్పిన మెచ్చుకోలు మాటలే. అంత గొప్ప వ్యక్తికి ఈ మాత్రం గౌరవం ఇవ్వటంలో ఏం తప్పు లేదు కదండి అన్నాడు ఆ హోటల్ ప్రొప్రైటర్. ఓ వ్యక్తిని బతికించటానికి, ఒక బంధం బలపరచటానికి, నమ్మకం కలిగించటానికి మెచ్చుకోలుని మించిన సంజీవని మరొకటి లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. సెలవు. నమస్కారం.